నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లెలో 8-9 వార్డుల్లో సమస్యలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ బ్రిడ్జి వల్ల వర్షాకాలంలో ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. వర్షాకాలంలో 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వరకు నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని, తొందరగా బ్రిడ్జి కడితే కిందికెళ్లి కలవట్ల గుండా నీరు వెళ్తుందని, ఇక్కడున్న ప్రజలు సమస్యలు బయటపడతారని చెప్పారు. కాలవట్ల ద్వారా నీరు వెళ్తుండగా కలవట్ల ద్వారా నీరు వెళ్తుండగా ఆయన తెలిపారు. జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించారు. ఆరుమూరు కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, 2 నెలల క్రితం పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 45 రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పారన్నారు. గత 2 సంవత్సరాల నుండి స్థానిక ప్రజలు 5-6 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్తున్నారన్నారు. తొందరగా బ్రిడ్జి పనులు అవుతాయని ప్రజలు భ్రమలో ఉన్నారని, స్థానికంగా ఉన్న దుకాణాలు దుమ్ముధూళి వల్ల మూసుకుని ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజుల్లో కానీ రానున్న ఎలక్షన్స్ కన్నా ముందు బ్రిడ్జి అవుతుందని నేను అనుకున్నాను అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోనే బ్రిడ్జి మీనాక్షి ఇనాగ్రేషన్ అవుతుందని మొత్తం అర్థమైపోయిందని చెప్పారు. ఇక కౌన్సిలర్ ఆకుల రాము, రవి గౌడ్, శ్రీరామ్, కొంత మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ తరఫున మామిడిపల్లిలోని వార్డు 8-9 వార్డులోకి రావడం జరిగింది. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కారణంగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో వర్షాకాలంలో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చారు. వర్షాకాలంలో సుమారుగా 2 ఫీట్లు 2.5 ఫీట్ల నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది. తొందరగా బ్రిడ్జ్ అయిపోతే కింద కలవాట అవి కడితే మనకి ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన. దాన్ని ఏం రకంగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందో అని చెప్పి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. 2 నెలల క్రితం పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డితో వచ్చి 45 రోజుల్లోనే పూర్తి చేస్తాం ఈ బ్రిడ్జ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కారణంగా గత 2 సంవత్సరాలుగా సుమారు 7-7.5 కిలోమీటర్లు చుట్టూరుగా తిరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ తొందరగా అవుతుందనే భ్రమలో ప్రజలు ఉన్నారు. కానీ ఇక్కడ చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది. దుమ్ము లేస్తున్నది. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. నేనేమనుకున్నా అంటే సరే 45 రోజులది ఇంకో 2 ఈ ఎలక్షన్స్ బిఫోర్ అన్నా కానీ అయిపోతుందేమో అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఇది నెక్స్ట్ ఏదైతే ఇనాగ్రేషన్ ఉంటుందో అది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడితోనే అవుతుందని చెప్పి మేము మాకు అంతా కూడా అర్థమైపోయింది. ఈయన చేసే పరిస్థితి ఉండదనేది కూడా అర్థమైంది. నేను చాలా ఇంటర్వ్యూలో దాంట్లో దీన్ని చూస్తుంటే ఏం చేసిర్రని ఎవరన్నా అడిగితే ఒకటేమో ఇక్కడ గోవింద్పేట బ్రిడ్జ్ గురించి చెప్తాడు, మామిడిపల్లి బ్రిడ్జ్ గురించి చెప్తాడు, అక్కడ అడవిమాడిపల్లి బ్రిడ్జ్ గురించి చెప్తాడు, నిజామాబాద్లో ఏదైతే మాధవనార్ బ్రిడ్జ్ గురించి చెప్తాడు. ఆ మాధవనార్ బ్రిడ్జ్ పరిస్థితి ఏముందో మీరు అందరూ చూసారు. 5 సంవత్సరాలు అవుతుంది ఎంపీఐ. ఇక్కడ మామిడిపల్లిలా అటు అటు అయిపోయింది, ఇటు అయిపోయింది. మధ్యలో ఇప్పుడు కొత్తగా పిల్లర్ తీస్తారు. వర్షాకాలం వస్తే ఏమవుతుందో తెలిసే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, కాంట్రాక్టర్ని కూడా కోరుతున్నా, తొందరగా కంప్లీట్ చేస్తే ఈ వర్షాకాలం లోపు, ఆయన చెప్పిన 45 రోజులని ఈ వర్షాకాలం లోపు కంప్లీట్ చేస్తే ఈ కిందకెళ్ళి కలవాట్లు అవి తీస్తే కింద ప్రాంతం అంతా కూడా వర్షం నీళ్ళతో సమస్య లేకుండా ఉంటుంది. కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాలుగా అందించే మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము తీసుకొని పోతాం, ప్రభుత్వం నుంచి మీకు అందిస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఈ పక్కన అడవిమాడిపల్లి కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయండి. ఇప్పుడు మేము ఇప్పుడు వస్తున్నాం చూస్తున్నాం, ఇప్పుడే రైల్వే ట్రాక్ పడింది. ఇక్కడ పోయే రైతులు కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి అంతా ఇబ్బంది. ఇది గత చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది, కనుక తొందరగా కంప్లీట్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ని కోరడం జరిగింది. ధన్యవాదాలు.